ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు అనుభవజ్ఞుల సూచనలు సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతోంది. గ్రాసిమ్, ఎల్టీఐ మైంట్రీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతారు. వారితో మాట్లాడదాం. సార్ శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్ ఇవాళ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి, ఏ అంశాలు వాటి మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి? అంటే ఈరోజు ప్రధానంగా అంటే వేరే అంశాల కన్నా ఎక్కువగా మనకి ఈరోజు ఎఫ్ అండ్ ఓ రిలేటెడ్ మూవ్స్ మనకి ఎక్కువ ఉన్నాయండి. అంటే ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ అనమాట. సో దానికి సంబంధించిన మూవ్స్ తప్ప పెద్దగా భారీగా అంటే వేరే ఎక్స్టర్నల్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కానీ చూస్తే ఏషియన్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి. సో అయినా సరే మన మార్కెట్స్ ఓపెనింగ్ అంటే ఈ రోజు అని కాదు, గత కొన్ని రోజులుగా ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు మళ్ళీ విత్ ఇన్ మినిట్స్ లోనే పైకి రావడం చూస్తున్నాం. ఈ రోజు కూడా అదే విధంగా జరిగింది. ఓపెనింగ్ చిన్నపాటి డిప్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ అయిపోయింది అనమాట నిఫ్టీ. సో ఓవరాల్ గా ఏంటంటే డొమెస్టిక్ గా మనకి చూస్తే ఈరోజు ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ ఉంది. సో దాని రిలేటెడ్ మూవ్స్ అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇండెక్స్ పరంగా స్టడీగానే ఉంది, ఆ లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉంది. ఇక్కడ గమనించాల్సింది అంటే ఎక్కువగా స్టాక్స్ నష్టపోతున్నాయి ఈరోజు. ప్రస్తుతానికి 1485 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి అనమాట. అదేవిధంగా 543 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. సో అంటే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. సో నేను కూడా ఈ ట్రెండ్ ఇంకా కొనసాగవచ్చు, నెక్స్ట్ కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ వరకు కూడా నేను కూడా మోస్ట్ స్టడీగానే క్లోజ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ లో మనకి జూన్ సిరీస్ లో ఎక్కువగా బ్యాంక్స్ బాగా లాభపడ్డాయి అనమాట. హైలైట్ ఏంటంటే జూన్ సిరీస్ కి బ్యాంక్స్ బ్రహ్మాండంగా పెరిగాయి. దాదాపు అన్ని బ్యాంక్స్ అంటే కొన్ని రెండేళ్ల పాటు సైడ్ వేస్ లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ నెల పెరిగింది. అదేవిధంగా కోటక్ బ్యాంక్ కూడా కొంత పెరిగింది. సో అన్ని బ్యాంక్స్ పెరిగాయి ఈసారి. సో బ్యాంక్స్ వల్ల ఈరోజు నిఫ్టీ ఈ లెవెల్స్ లో ఉందని చెప్పచ్చు. మైనర్ చెప్పాలంటే నేను కూడా క్లోజింగ్ కూడా చాలా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మిడిల్ స్మాల్ క్యాప్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగుతుంది. ఈ రోజు ఉంది, ప్లస్ నెక్స్ట్ దాని రోజుల్లో కూడా ఇదే విధంగా ఏంటంటే మిడిల్ స్మాల్ క్యాప్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగవచ్చు. యా, కాలర్ ఉన్నారు, హనుమాన్ సింగ్ కాల్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం శేషు గారు. ఇప్పుడు నేను ఫ్రెషింటి కోసము ట్రెంట్ ఒకటి పోలికే ఒకటి కొంచెంగా కొనుక్కోవచ్చు అండి. ఈ రేట్ లో ట్రెంట్ ఇంకోటి ఏంటండి? పోలిక్యాబ్ ట్రెంట్ ఈ రోజుకి ఈ రోజు కొనాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే, ఎంత మంచి కంపెనీ అయినా సరే మనకి ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ పెరిగే కొద్దీ ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటుంది. సో ట్రెండ్ కానీ గమనిస్తే మనం గతంలో ఈ స్టాక్ ని చాలా తక్కువ దగ్గర 2000 రూపీస్ ఉన్న టైంలో కూడా ఉన్న టైం నుంచి స్టార్ట్ చేసామంటే స్టాక్ బైయింగ్ అని చెప్పాము. అక్కడ నుంచి కానీ గమనిస్తే డబల్ అయిపోయింది. మళ్ళీ 5000 లెవెల్స్ అంటే 4000 నుంచి మళ్ళీ 5000 లెవెల్స్ కి రీసెంట్ గా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఈ రోజుకి ఈ రోజు కొనాల్సిన అవసరం లేదండి. బిలో 5000 రూపీస్ వచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేయండి యాడ్ చేసుకోవడము. ఓవరాల్ గా ట్రెండ్ మీద నేను లాంగ్ టర్మ్ పాజిటివ్ గానే ఉన్నాను, కాకపోతే బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇంకొక స్టాక్ మీరు అడిగింది పాలిక్యాబ్ గురించి అడిగారు. సో పాలిక్యాబ్ కూడా అంటే ఒక టైంలో నాన్ స్టాప్ గా పెరుగుతూ ఉండేది, మధ్యలో ఒక బ్రేక్ పడింది. సో కంపెనీ మీద అలిగేషన్స్ రావడం చూసాము. దాని తర్వాత కొంచెం సైడ్ వేస్ లో ఉన్నా కూడా మళ్ళీ బౌన్స్ అయిపోయింది. ఇది కూడా మంచి గ్రోత్ ఉన్న కంపెనీ అండి, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది. దీని కూడా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ నిఖిల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నిఖిల్ గారు మాట్లాడండి శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం శేషు గారు.
నమస్తే చెప్పండి సార్. వన్ ఇయర్ కోసం ప్రెసెంట్ రేట్ లో సుజలాన్ ఒకటి, ఎగ్జికామ్ టెలిసిస్టమ్స్, కళ్యాణ్ జ్యువెలరీస్ మూడు తీసుకొచ్చండి. వన్ ఇయర్ కోసము మీకు ఫస్ట్ స్టాక్ సుజలాన్ అడిగారు కదా, ఓకే అండి. సుజలాన్ ఓకే, సుజలాన్ పరంగా లాస్ట్ వీక్ కూడా చెప్పడం జరిగిందండి. అంటే ఒకప్పుడు దాదాపు ఇంకా కంపెనీ సస్టైన్ కావడమే కష్టము అనుకున్న టైంలో టర్న్ అరౌండ్, బ్రహ్మాండమైన టర్న్ అరౌండ్ చూసామండి. అంటే బాగా విపరీతమైన డెట్స్ నుంచి కంపెనీ డెట్స్ ని క్లియర్ చేసుకుంది, అన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని కూడా బాగున్నాయి. అయితే ఓవరాల్ గా ఇక అగైన్ మళ్ళీ బిజినెస్ లోకి రావాలి. సో బిజినెస్ లో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే గ్రోత్ కనపరచాలి. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటంటే ఓకే డెట్స్ లేవు కాబట్టి నెక్స్ట్ ఏంటి కాన్సన్ట్రేషన్ అంత మేనేజ్మెంట్, ఫోకస్ ఏంది బిజినెస్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అంటే రెవెన్యూస్ ఏ విధంగా పెంచుకోవాలి, మార్జిన్స్ ఏ విధంగా పెంచుకోవాలి, దాని మీద ఫోకస్ లో ఉన్నారు, ఓకేనండి. బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అగే, మీరు ఎంతసేపటికి సుజలాన్ 50 రూపాయలు ఉంది కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ దాని మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే దాని వాల్యూ, సుజలాన్ యొక్క వాల్యూ ఎంత అంటే 72,000 కోట్లు అనమాట, 71,000 కోట్లు. మీరు 52 రూపాయలని చూడకండి కాబట్టి ఈ లెవెల్ లో వద్దు. ప్రస్తుతానికి స్టాక్ కొంచెం పడచ్చండి. యా, నెక్స్ట్ కలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ చెప్పండి. నమస్కారం శేషు గారు, నా దగ్గర ఎస్జేవిఎన్ ఒక 200 ఉన్నాయి, ఇంకోటి ఎన్హెచ్పిసి ఒక 300 ఉన్నాయి. రెండు ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా ఎగ్జిట్ రమ్మంటారా? ఈ పవర్ సెక్టర్ కదా, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఎస్జేవిఎన్ ఒకటి, ఇంకో స్టాక్ ఏమన్నారండి? ఎస్జేవిఎన్ సుజలా, అది ఓకే, అది ఓకే. రెండో స్టాక్ సరే ఎన్హెచ్పిసి. ఎన్హెచ్పిసి ఓకే. రెండు పవర్ అనగానే అన్ని పవర్ స్టాక్స్ బాగుంటాయని కాదండి, పవర్ కంపెనీస్ లో కూడా ఏది గ్రోత్ ఉంది అనే దాన్ని చూసుకోవాలి. నేనైతే ఎన్హెచ్పిసి మీద అంత పాజిటివ్ గా అయితే లేను. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఈ టైంలో, మీరు పాజిటివ్ సారీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఎస్జేవిఎన్ లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఈ టైంలో. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఉన్న పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ అండి రెండు స్టాక్స్ కూడా. నెక్స్ట్ లేకపోతే స్టాప్ లాస్ అన్న పెట్టుకోండి అండి, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మిస్టేక్ ఏమవుతుందంటే ఎగ్జిట్ అనేది చాలా వరకు చెయ్యరు. దాంతో పాటు ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుంది కదా అనే ఒక దాంట్లో ఉంటారు. సో అందుకని అంటే మీరు ఏదో ఒక టైంలో కట్ చేసేసుకోవాలి, అంటే స్టాప్ లాస్ పెట్టుకోవడము లేకపోతే ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అని 1 రూపాయి అటు ఇటుగా ఎగ్జిట్ తీసేసుకోవాలండి. యా, నెక్స్ట్ కాలర్ గోవింద్ రెడ్డి చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి. గోవింద్ రెడ్డి గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం సార్, చెప్పండి. అల్ట్రాటెక్ గురించి కొంచెం చెప్పండి సార్. అల్ట్రాటెక్ సిమెంట్ గురించి ఇంకా అంటే తీసుకున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా, ఏంటండి? అంటే ఏంటండి, అంటే తీసుకోవాలనుకుంటున్నారా, ఏంటండి? ఉన్నాయి ఆల్రెడీ అల్ట్రాటెక్ సిమెంట్ తెలుసుకోవాలనుకుంటాను సార్. హలో, ఓకే శేషు గారు తీసుకోవాలనుకుంటున్నారట? ఓకే అండి, ఇది షార్ప్ షార్ప్ ర్యాలీ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. కొంచెం ముందు తీసుకుంటే బాగుండేదండి. కొంచెం ముందు అంటే ఒక జస్ట్ మనకి లాస్ట్ 1 మంత్ లోనే స్టాక్ లో భారీ ర్యాలీ అనేది చూసామండి. అదేవిధంగా స్టాక్ లో మంచి అప్రిసియేషన్ ఒక 25% పెరగడం చూసాం జస్ట్ ఒక 1 మంత్ లోనే. కాబట్టి కొంచెం కూల్ అయినాక ఈ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రయత్నం చేయొచ్చు. బట్ ఈ రోజు అంటే ఇప్పటికిప్పుడు కాదండి, కొంచెం ఆగండి. నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేయండి, స్లోగా స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్. ఒకటేసారి కొనకుండా స్లోగా ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రతి నెలా కొనుక్కుంటూ ఆ విధంగా చేసుకోవచ్చు. ఓవరాల్ గా అల్ట్రాటెక్ మీద నేను పాజిటివ్ గా లాంగ్ టర్మ్ చేసుకుంటే పాజిటివ్ గా ఉన్నాను. ఓన్లీ థింగ్ ఏంటంటే తక్కువ టైంలో షార్ప్ గా పెరిగింది. దట్ పెద్ద కంపెనీస్ షార్ప్ గా పెరిగినప్పుడు ఆబ్వియస్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ మంత్ లో కొంచెం దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. యా, నెక్స్ట్ కలర్ ప్రదీప్ రెడ్డి చేస్తున్నారు అనంతపురం నుంచి. ప్రదీప్ రెడ్డి గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. సార్ జీ టెలిఫిలిమ్స్ 155,000 తీసుకున్నాను, అది ఇంకొకటి ఐఆర్ఎం ఎనర్జీ, అదే బట్టి సార్ దాని గురించి చెప్పండి సార్. జీ ఎంటర్టైన్మెంట్ అండి ఫస్ట్, జీ టెలిఫిలిమ్స్ జీ జడీ. అవునండి, జీ ఎంటర్టైన్మెంట్ చెప్పండి, ఎంతలో కొన్నారండి? 155,000 తీసుకున్నాను సార్.
మీరు ఫస్ట్ ఎగ్జిట్ కాండి, ఫస్ట్ ఇమీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జిట్ కాండి. ఇంకా దాని గురించి మరీ మరీ చెప్పేది ఏం లేదు. జీ అనేది ఓకే అక్కడ నుంచి పెరగచ్చేమో అది వేరే విషయము. సో ఇటువంటి రిస్క్ స్టాక్స్ రిస్క్ సెక్టర్ కూడా, సెక్టర్ అంటే మీడియాకి అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీడియా అనేది ఒకప్పుడు లాగా లేదు కదా. సో అందుకని ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏడుకు వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతారని కాకుండా ఎగ్జిట్ కాండి, జీ అయితే ఎగ్జిట్ కాండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి, శేష్ గారితో డౌట్ ఏంటో చెప్పండి. ప్రజెంట్ లాంగ్ టర్మ్ కోసము అమర్ రాజ బ్యాకేజ్ ఒకటి ఏఎస్ఎల్ షిప్పింగ్ తీసుకోవచ్చా? అమర్ రాజ బ్యాటరీస్ రీసెంట్ గా షార్ప్ గా పెరిగిందండి. కాకపోతే మీరు కొనుక్కోవచ్చు, అంటే ఈ రోజుకి ఈ రోజు కాదు, మళ్ళీ అగైన్ అందరు కూడా ఏంటంటే ఒకటే అండి, మీరు మార్కెట్ కండిషన్ అర్థం చేసుకోండి, ఎప్పుడు ఇలాగే ఉండదు. సో ఈ మధ్య అంటే 1 మంత్ లో 30% పెరిగిందండి. సో అంటే ఎక్కువగా మంది మీరు అబ్జర్వ్ చేస్తే పెరుగుతున్న స్టాక్ వెనక పడతారు అనమాట. ఇట్లా పెరుగుతుంది పెరగొచ్చేమో, బట్ ఎక్కడో చోట అది ట్రెండ్ రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు మళ్ళీ ఒక మీ రేట్ రావాలి అంటే అది 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు. అంటే అమర్ రాజా బ్యాటరీస్ గురించి కాదు నేను చెప్పేది, మిగతా అదర్ కంపెనీస్ గురించి. ఈవెన్ అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఇప్పుడు ఈ రేటుకు వచ్చింది, ఎన్నేళ్ళ పాటు స్టాక్ పెరగలేదండి, ఒక 5-6 ఏళ్ళు స్టాక్ పెరగలేదండి, పార్టిసిపేషన్ లేదు. సో రీసెంట్ గానే జస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి స్టాక్ లో మనం పెరగడం చూసాం. దగ్గర దగ్గర స్టాక్ అయితే కొన్ని ఏళ్ల పాటు ఒకే లెవెల్ లో ఉంది, ఈ మధ్య పెరుగుతుంది. ఓవరాల్ గా అమర్ రాజా మీద నేను లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉన్నాను. ఇక ఎస్ఆర్ షిప్పింగ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి, ఎస్ఆర్ జోలికి వెళ్ళాకండి, ఎస్ఆర్ షిప్పింగ్ జోలికి వెళ్ళాకండి. ప్లస్ ఎస్ఆర్ గ్రూప్ అనేది ఒక అసలు ఏమాత్రం కూడా ట్రాన్స్పరెంట్ గా లేని గ్రూప్ అండి, అది కార్పొరేట్ గవర్నెన్స్ ఏమాత్రం సరిగా ఉండదు. సో ఇటువంటి కంపెనీస్ ని మీరు ఎవరు అంటే ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు అండి, ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్ కాలర్ అరుణ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. అరుణ్ గారు మాట్లాడండి శేషు గారితో స్టాక్స్ గురించి అడగండి. నమస్తే సార్. సార్ మా దగ్గర ఉజ్జీవన్ ఫైనాన్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉందండి. హలో. యా హలో హలో వినిపిస్తాను చెప్పండి. చెప్పండి. 51 రూపీస్ లో కొన్నాను సార్. ఎంతలో అండి? 51 రూపీస్ లో కొన్నాను సార్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 51 రూపీస్ లో కొన్నాను. టీవీ చూడకుండా మాట్లాడాలండి, లైన్ కట్ అవుతుంది. సరే అండి, అర్థమైంది. ఓకే, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొన్నారు, 51 లో కొన్నారు. ఇప్పుడు కానీ చూస్తే 43కి వచ్చింది, ఇంకా పడుతుంది. అంటే ఏం చేయాలన్నట్టు అడిగారండి. ఓకే అండి, స్టాక్ అయితే ఒకటి కంపెనీ పరంగా అయితే దీనికన్నా మంచి అంటే బ్యాంకింగ్ లోనే మంచి కంపెనీస్ చాలా ఉన్నాయండి. సో నేనైతే దీని మీద అంత పాజిటివ్ గా అయితే లేను. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసుకోవడం అన్ని ఇప్పుడు కాదు, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఈసారి అయినా సరే మీరు కొనే ముందు కొంచెం క్వాలిటీ స్టాక్స్ లో ఉండండి అండి. బ్యాంకింగ్ లోనే మీరు క్వాలిటీ స్టాక్స్ లో రీసెంట్ గా చూడండి, బ్యాంక్స్ ఎలా పెరిగాయి, ఇండెక్స్ చెందిన బ్యాంక్స్ బాగా పెరిగాయి. ఓన్లీ ఇండెక్స్ బ్యాంకే పెరిగాయి అనుకోండి, మిడిల్ స్మాల్ క్యాప్ లో కూడా మంచి కంపెనీస్ ఉన్నాయి బ్యాంకింగ్ లో. సో ప్రస్తుతానికి ఏంటంటే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, ఫ్రెష్ యాడ్ అయితే ఇప్పుడే వద్దు, టైం వేస్ట్ అయిపోతుంది, మీకు ఏం లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అది ఇంకా కిందకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, చెప్పండి. నమస్తే సార్ చెప్పండి. నమస్తే చెప్పండి. సార్ నేను సిఎస్ఈ ఒకటి అలాగే తీసుకున్నాను సార్, అది ఉంచొచ్చా తెలియదు సార్. అడుగుతున్నాను సార్. సిఎస్ఈనా అండి? అవును సార్. అంటే ఏంటి మీ ప్రశ్న ఏంటండి, మీ ఉద్దేశం అంటే మీ లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నారా ఏంటి? నేను 1 month లో తీసానండి, ఇప్పుడు పెద్ద 160 వ్యాల్యూ అవుతుంది. డెలివరీ తీసుకుంటారా లేకపోతే హోల్ ఉంచుకుంటాను? మీరు 1 month అంటే మీ లాంగ్ టర్మ్ లేకపోతే ఏంటి అనేది. ఆర్టీజీ గ్రూప్ చెందిన కంపెనీ అండి. ఓకే, మంచి కంపెనీ, పర్లేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. కాకపోతే డెట్ అనేది చాలా ఎక్కువ ఉంది,
మీరు షార్ట్ నాకు తెలిసి షార్ట్ టర్మ్ ట్రేడర్ లాగా కనిపిస్తున్నారు, అంటే పొజిషనల్ ట్రేడర్ అంటాము, అంటే మూమెంటమ్ తో కొన్ని ఎగ్జిట్ అని అదే అనుకుంటే ఎగ్జిట్ తీసుకోండి. అంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ రామోజీరావు చేస్తున్నారు చింతలపూడి నుంచి. రామోజీరావు గారు మాట్లాడండి శేషు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్ ఆ రెండు హోల్డ్ చేస్తున్నా లాంగ్ టర్మ్ నుంచి. ప్రజెంట్ హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఉంచండి అండి, ప్రస్తుతానికి ఉంచండి. ఇంకో స్టాక్ ఏమన్నారు అండి? గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ నేను 67 లో కొన్నాను. ఏమన్నారండి? గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అండి 67 లో కొన్నాను రెండు. నెక్స్ట్ కాలర్ చక్రధర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. చక్రధర్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే శేషు గారు, నా పేరు చక్రధర్ అండి. సైడెంట్ స్టాక్ వచ్చి నేను గత 2 మంత్స్ గా హోల్డ్ చేస్తున్నా అండి. 41 రూపీస్ లో కొన్నాను. అది కంటిన్యూ చేయొచ్చా హోల్డ్ చేయటానికి? ట్రైడెంట్? ట్రైడెంట్ అండి. అవునండి. ట్రైడెంట్ అగైన్ ఇది ప్రస్తుతానికి ట్రైడెంట్ స్లోగా ఉంటుందండి. ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ఉన్నప్పుడు ఈ స్టాక్ పెరుగుతుంది తప్ప మామూలుగా అయితే పెరగదు. సో ఇప్పుడైతే చాలా స్లోగా ఉంటుంది, ఇంకా కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ స్టాక్ కూడా అండి, చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. వాల్యుయేషన్స్ పరంగా కూడా అంత గొప్పగా లేదు, బాగా ఎక్స్పెన్సివ్. ప్రస్తుతానికి అయితే మీరు బెటర్ అండి షార్ట్ టర్మ్ మీద చూసినా, ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా సరే కూడా అండి మీకు టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటా నేను. ఇంకొంచెం కిందకి రావడానికి అవకాశం ఉంది. ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి, లేదా అట్లా కాదు నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేస్తానంటే పర్లేదు. ఐ 5-6 ఇయర్స్ కోసం అయితే మీరు హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ మీద మాత్రం బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి శేషు గారితో, చెప్పండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర గుడ్ ఇయర్ ఇండియా అని టైర్స్ ఉన్నాయి 100, ఇంకొకటి జ్యోతి లాబ్స్ అనేది అదొక 100 ఉన్నాయి. రెండు లాభాల్లో ఉన్నాను. ఈ ర్యాలీలో ఉండమంటారా, ఎగ్జిట్ రమ్మంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్స్ ఎలా ఉన్నాయి? జ్యోతి లాబ్స్ ఇంకో స్టాక్ ఏమన్నారు? గుడ్ ఇయర్ ఇండియా టైర్స్. గుడ్ ఇయర్ ఇండియా, ఇండియా గుడ్ ఇయర్ ఇండియా మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసేసుకోండి. జ్యోతి ల్యాబ్స్ కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి రెండు కూడా షార్ట్ టర్మ్ అయితే విగ్గానే ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ కి రెండు కూడా బాగానే ఉండొచ్చు. నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి శేషు గారితో, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్ ఏంజిల్ 10% లాస్ లో ఉన్నా, ఎగ్జిట్ కామంటారు ఉండమంటారు? రెండవది నోవా అగ్రిటెక్ ఫ్రెష్ బై చేయొచ్చా? ఏంజిల్ వన్, ఏంజిల్ వన్ మీరు ఎంత 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 లాస్ లో ఉన్నారండి? 3000 లో బై చేశానండి, ప్రజెంట్ 26 లో ఉంది. అట్లా ఓకే. మీరు చాలా అంటే ఒకటండి, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇదంతా కూడా సో మార్కెట్స్ లో ఇది కొత్తగా డిమాట్ అకౌంట్స్ వస్తూ మార్కెట్స్ ఇదే విధంగా ఉన్నంత కాలము ఇటువంటి బ్రోకింగ్ కంపెనీస్ ప్రమాణంగా ఉంటాయండి. కాకపోతే ఇది షార్ప్ గా డిప్ వచ్చింది, అక్కడ నుంచి పెరగడం లేకుండా కన్సాలేషన్ లో ఉంది. నేను కూడా నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఒక 20 మీ రేటుకి వస్తే మీరు బ్లైండ్ గా ఎగ్జిట్ తీసుకోండి అండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆగడానికి అవకాశం ఉంది ఏంజిల్ వన్. ప్లస్ దీంతో పాటు ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో కొత్తగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడము, ఆ ట్రేడింగ్ పరంగా షార్ట్ టర్మ్ కోసము చాలా మంది మార్కెట్ లోకి వస్తున్నారు, అది కొంచెం తగ్గొచ్చు అండి. ఇయర్ ఎండింగ్ వరకు తగ్గొచ్చు. సో అదే కానీ తగ్గితే ఇటువంటి కంపెనీస్ బ్రోకింగ్ కంపెనీస్ అన్నిట్లు కూడా ఆ ప్రాఫిట్స్ రెవెన్యూస్ తగ్గుతాయి, ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి. దాని ముందే మార్కెట్స్ డిస్కౌంట్ చేస్తుందండి. కాబట్టి ఏంటంటే ముందుగా అందుకే ముందుగానే స్టాక్ పడడం స్టార్ట్ అయింది. సో కాబట్టి ఏంటంటే మీరు ర్యాలీస్ వస్తే ర్యాలీస్ లో ఎగ్జిట్ కావండి. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది గిండే ఇండియా 1 వీక్ 10% డౌన్ అయింది సార్, తీసుకోవచ్చా సార్ షార్ట్ టర్మ్ కి?
ఏ స్టాక్ అండి? లిండే ఇండియా. లిండే ఇండియా, ఓకే. అంటే ఈ రోజు 2% ఈ రోజు తగ్గిందని తీసుకోవాలా, అంటే ఏంటి మీ ఆలోచన ఏంటి అసలు? అంటే టెన్ పర్సెంట్ సార్, 1 వీక్ నుంచి నేను చూస్తున్నాను 10% అలా డౌన్ అయింది కదా, షార్ట్ టర్మ్ కోసం మనం తీసుకోవచ్చు సార్ అది. లిండే ఇండియా ఇది బాగా బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. అంటే మీరు ఏంటంటే మీరు ఓన్లీ జస్ట్ ప్రైస్ చూస్తున్నారండి, ప్రైస్ చూస్తున్నారు. సో అంటే యాక్చువల్గా దీని పేరు ఏంటంటే బిఓసి అంటే భారత్ ఆక్సిజన్ కంపెనీ అంట, పాత కంపెనీ. సో మీరు ఈ విధంగా స్టాక్ ప్రైస్ చూసి కొనడం వెత్త కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం అన్నమాట. అవి మీరు టెక్నికల్స్ మీరు ఫాలో కావాల్సి ఉంటుంది, స్టాప్ లాస్ లో మీరు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ టైంలో కొనకండి మీరు, ఒకవేళ బై వాళ్ళ కొన్నా కూడా కొనాలనుకున్నా కూడా మీరు స్టాప్ లాస్ పెట్టండి. మీరు కొన్న తర్వాత స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ కాండి. స్టాక్ అయితే ఇప్పుడు ఈ లెవెల్ లో ఫ్రెష్ బైయింగ్ అయితే వద్దు, ఇంకా స్టాక్ లో కరెక్షన్ ఇంకా రావడానికి అవకాశం. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు విజయవాడ నుంచి. శర్మ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం సార్. ఈ రేట్ లో రామాయణ్స్ 100 షేర్స్ అమ్మేసుకొచ్చండి. ఏ స్టాక్ అన్నారండి? రామాయణ్స్, RAIMONDS రామాయణ్స్. మీరు మామూలు స్టాక్ చెప్పండి చాలండి. రామాయణ్స్, రేమండ్, రేమండ్ రేమండ్ RAI 3000 రూపాయలు ఉందండి. రేమండ్స్ అండి, రేమండ్స్ అంతే కదా? అవునండి. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోనండి, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. యా, నెక్స్ట్ కాలర్ కిరణ్ కుమార్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. కిరణ్ కుమార్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ శేషు గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. సార్ భవేజ స్టూడియోస్ ఐపీఓలో అలాట్ అయింది సార్, అది అప్పటి నుంచి అది తగ్గుతా అదేమో ఇప్పుడు ఈ రోజు 88 రూపాయలకి వచ్చింది సార్. అది ఏ స్టాక్ అన్నారు? భవేజ స్టూడియోస్ అండి. నాకేమి వినపాలేదండి. భవేజ స్టూడియోస్ అండి. అవునండి, భవేజ స్టూడియోస్. స్టూడియోస్ ఐపీఓలో తీసుకున్నారు, అక్కడ నుంచి పడుతూ ఉంది, ఏం చేయాలి? అవునండి. ఐపీఓకి అంటే మీరు అప్లై చేస్తే వచ్చిందా లేకపోతే మీరు లిస్ట్ అయిన తర్వాత కొన్నారండి? లేదండి, అప్లై చేశాను. 180 రూపాయలు అలాట్ అయిందండి అది అలాగా. ఓకే ఓకే. సి దీని గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. మీరు ఎవరు చెప్పారండి మీరు కొనమని దీన్ని? అసలు అది ఐడియా లేదండి. ఆ రోజు కొత్తగా నేను డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాను ఐపీఓ అని చెప్పేసి ఆ రోజు అది తీసుకున్నాను. రావండి, ఇవన్నీ కూడా ఇంకా మీ లైఫ్ లో కూడా ఇవన్నీ కూడా ఏం లేదండి. దీని గురించి చెప్పడానికి ఐపీఓ నుంచి పడుతూనే ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు పడుతూనే ఉంది. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు యా సో ఇటువంటివన్నీ దీని గురించి చెప్పేది కూడా ఏం లేదండి. సో కాబట్టి ఏదంటే బెటర్ ఏదంటే ఎగ్జిట్ కాండి, ఎగ్జిట్ కావడం బెటర్. అదొకటి నా సలహా. నెక్స్ట్ కలర్ యా నెక్స్ట్ కలర్ కన్నారావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కన్నారావు గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. నమస్తే చెప్పండి. గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ అని ఫోన్ తీసుకున్నా, షేర్స్ ఉండిపోయింది. అది షేర్ కేవలం తెలగండి. ఏమన్నారు? గణేష్ హౌసింగ్ ఫైనాన్స్. చెప్పండి, గణేష్ హౌసింగ్ ఫైనాన్స్. అది ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోయిన తెలగండి, అవి షేర్స్ ఎలాగా సేల్ చేయాలంటే? సేల్ చేయాలంటే మీకు మీ డిమాట్ అకౌంట్ లో డిమాట్ అకౌంట్ ఉందా అండి మీకు? డిమాట్ అకౌంట్ ఉందండి. అమ్మేసుకోండి. ఏముంది తెలీదా అండి మీకు కొనడం? అమ్మడం తెలీదా? మీకు స్టాక్స్ బై చేయడం తెలీదా అండి? సరే కొన్నారు, అది సేల్ చేయడం ఎట్లా అంటే కొన్నారు కదండి, సేల్ చేయడమే. మీరు సెల్ చేసేసుకోవాలనుకుంటే సెల్ చేసుకోండి. ఎట్లా కొన్నారు మీరు? హలో, మీరు ఎలా మీరు బై చేశారు కదా, అలానే సెల్ ఆప్షన్ ఉంటుంది. 95 లో కొన్నారు. అవునండి.
అంటే 95 రూపీస్ ఉన్నప్పుడు కొన్నారా? అప్పుడు 10 రూపీస్ ఉంది అండి, 95 లో తీసుకున్నాం. 1995 లో కొన్నారు దీన్ని? 1995 సర్టిఫికేట్స్ ఉన్నాయా? షేర్ సర్టిఫికేట్ ఉండే ఉన్నాయా మీ దగ్గర? ఓకేనండి, మీరేం చేయాలంటే దీనికి చెందిన సర్టిఫికేట్ ఉంటుందండి. పాత రోజుల్లో డిమాట్ లేనప్పుడు సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని డిమెటీరియల్ చేపించాలి. డిమెటీరియల్ చేపిస్తే డిమాట్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. సో డిమాట్ అకౌంట్ లోకి వచ్చిన తర్వాత మీరు సెల్ చేసుకోవచ్చు అండి, అది ప్రాసెస్. సో కాబట్టి ఏంటంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ తీసుకెళ్లి మీ లోకల్ గా ఉన్న బ్రోకింగ్ కంపెనీస్ వెళ్ళి దాన్ని డిమెటీరియలైజ్ చేపించండి. రైట్, థ్యాంక్ యూ శేష గారు లైవ్ లో జాయిన్ అయ్యి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ప్రస్తుతానికి నిఫ్టీ 24028 వద్ద ట్రేడ్ అవుతోంది, సెన్సెక్స్ 79198 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతానికి పాజిటివ్ గా ఉంది, చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.